YSR Telangana Party Asifabad Jilla Adhyakshudu Govind Nayak Bukhya Matladutu Divangata Neta Dr. YS Rajasekhar Reddy Mukhyamantriga Unnappudu Ummadi Adilabad Jillalo Podu Bhumulaku Pattalu Icharu. Aithe TRS Prabhutvam Adhikaramloki Vachina Tarvata Rajasekhar Reddy Chesina Anni Panulaku Anni Patakalaku Anni Projectulaku Kalipi Vesaru. Kabatti YSR Telangana Party Adhinethri YS Sharmila Adhikaramlo Vachina Tarvata TRS Prabhutvamlo Evaraithe Bhumi Kolipoyi Ibbandulu Padutunnaro Evaripaina Kesulu Pettaro Variki Andaga Untamani Bharosa Icharu. Ade Tarunamlo Asifabad Jillalo Podu Bhumula Ee Samasyato Badhapadutunna Raitulaku YSR Telangana Party Andaga Untundani Govind Nayak Bhukya Perkonnaru. मंदिर को राम राम जोहार वायसार जोहार वायसार
శర్మిల కనాయకత్వం, శర్మిల కనాయకత్వం. ఈరోజు హోల్వాడి గ్రామంలో ఈరోజు మనం షర్మిలక్క నాయకత్వంలో షర్మిలక్క తెలంగాణకు వచ్చి తెలంగాణలో పార్టీ పెడుతుంది అని తెలిసేసరికి అందరికీ ఇది సంతోషకరమైన వార్త అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి 2004 నుండి 2009 వరకు చనిపోయేంత వరకు రాజశేఖర్ రెడ్డి ఆదివాసుల గురించి మరియు వెనకపడిన బలహీన వర్గాల గురించి ఎప్పుడు తప్పిస్తూ ఉండేవాడు. రాజశేఖర్ రెడ్డి 2004 అధికారంలో వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఇక్కడున్న సమస్యలన్నీ తెలుసుకున్నారు. అసలు ఆదివాసులు ఏంటిది, ఆదివాసుల పరిస్థితులు ఏంటి, దీని మీద ఒక అధ్యయనం చేయాలి, వీళ్ళకి ఏదో న్యాయం చేయాలి, వీళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి ఆయన గారు గ్రహించారు. గ్రహించి వీళ్ళ పరిస్థితులన్నీ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఆ రోజుల్నే 330,000 ఎకరాలకు పోడి భూములకు పట్టలు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కింది. రాజశేఖర్ రెడ్డి 330,000 ఎకరాలకు పట్టలు ఇచ్చిన దాంట్లో ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువ పట్టలు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడున్న స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి. వీళ్ళ యొక్క జీవన స్థితిగతి అంత అడవే కాబట్టి అడవిలో ఉన్న వీళ్ళకు పళ్ళు పలహారాలు ఏదైనా కూడా వీళ్ళు సొంతం, వీళ్ళ ఈ పళ్ళు పలహారాలకు వీళ్ళే అది ఆ పళ్ళు పలహారాలు తినడానికి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఆయన గ్రహించారు. ఎక్కడైతే మనం అడవుల్లో గుట్టల్లో ఉంటామో ఆ ఏరియాలో మనం చేసుకున్న భూమికి రేపటి రోజు నేను ఉన్నా దిగిపోయిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళకి ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో అతను గ్రహించి పట్టలు ఇస్తే వీళ్ళకు శాశ్వతంగా వీళ్ళకు ఉండిపోతాని గ్రహించాడు. కాబట్టి పట్టలు ఇచ్చి వీళ్లకు శాశ్వతమైన అధికారాన్ని కల్పించాలని తను తప్పించాడు. ఆ విధంగానే తను ఈ రోజు కూడా మనం ఆ పట్టలకు అమ్ముకోవడానికి వీల్లేదు. ఆ పట్టలు మనం పోతే మన మనవలు, కొడుకులు పోతే మనమలు పోతే ఇంకా ముని మనవలు కూడా శాశ్వతంగా ఆ